నాన్న ఇంకా దేవిని కలవలేదా? తనతో అన్ని విషయాలు చెప్పలేదా? చెప్తే ఇంకా దూరంగా ఎందుకుంది? దయచేసి మీరు దేవిని కాంటాక్ట్ చేయకండి, తిరిగి రమ్మని అడగండి. నాకు ఇష్టం లేదు. నాన్న నిజంగానే దేవిని కాంటాక్ట్ చేయకుండా ఉన్నారా ఏంటి? ఎక్కడున్నావు దేవి? పిచ్చెక్కిపోతోంది. నువ్వు లేకుండా నేను మీ జీవితంలో ఉండను అన్నాను. మీరు నా జీవితంలో ఉండరు అనలేదు. మీరుంటారు. మీరు చచ్చిపోయేదాకా మీరు నాతోనే ఉంటారు, నా మనసులో ఉంటారు. ఐ లవ్ యూ సో మచ్. ఈశ్వర్, ఈశ్వర్ సారీ రా. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఊరికే. ఐ వాజ్ రోమింగ్.
ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? స్క్రూ లూజా? బ్యాటరీ డిశ్చార్జ్ అయింది, చూసుకోలేదురా. ఎంత భయపడ్డావో తెలుసా? ఇంకొకసారి ఇలా చేసావంటే తంతాను, చెప్తున్నా. చేయను, నువ్వు నా కోసం ఇంత బాధపడతావు అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్. ఫోర్ అ ఇడియట్. థ్యాంక్స్ అట్ థ్యాంక్స్. నువ్వు ఓకే కదా? అమ్మయ్యా, పల్లవీన్ కూడా హడలు కొట్టేశాను, తనకి చెప్పాలి. డాడ్ చాలా మారారా, నాతో ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసా? నమ్మలేకపోయాను. చాలు డాడ్, తప్పులు చేసినప్పుడు అంతా అన్నారు, ఓకే, మారకూడదు అంటే ఎలా? నువ్వు మారేవనే ఆయన అలా ఉన్నారు, మళ్ళీ ఆయన బాధపడేలా ఏం చేయి కిషోర్. ఈశ్వర్ కేమ్ బ్యాక్, నో ప్రాబ్లం. ఎందుకో వీళ్ళింట్లో కడుగు పెడుతుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంత కంగారు ఎందుకో? వాళ్ళు రమ్మంటేనేగా వెళ్తున్నాం. అవుననుకోండి, అయినా ఎందుకో టెన్షన్? ముఖ్యంగా ఆర్కే గారంటే దడ, భయమో గౌరవమో ఏంటో తెలీదు. ఆయన్ని చూస్తే అసలు నోరు తెరవగలుగుతానో లేదో. ఆవిడ మాత్రం చాలా మంచివారు. వాళ్ళ అబ్బాయి మన దేవిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు మన వియ్యంకులు. అంతగా భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు, కామ్గా ఉండు. అయినా శాంతి గారున్నారుగా, ఇంతకీ దేవి గురించి ఏం చెప్పబోతున్నారు? పద. వాళ్ళొస్తున్నారు, ఇద్దరే ఉన్నారు, దేవి పేరెంట్స్ అనుకుంటా, సెల్వస్వామి లేడు. బాబుని ఇట్లేవ్వండి, ఆడిస్తుంటాను, మీరు మాట్లాడండి. సెల్వస్వామి ఎందుకు రాలేదు? సత్య ఇల్లు కదా, ధైర్యం చేసుండడు. ఏమైంది? ఆ శంకర్ మహిని ఎత్తికెళ్ళడం గుర్తొచ్చింది, ఎంత భయపడ్డానో. సెల్వస్వామిని వదిలేయమని సార్తో గొడవ పెట్టుకున్నారు, సార్ ఒప్పుకోలేదు. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. వాళ్ళ అమ్మాయి నా కోడలు, మిగతా అవన్నీ మర్చిపోవాలి. నమస్తే శాంతి గారు. నమస్తే, రండి కూర్చోండి.
మా సత్య అన్నయ్య భార్య మధురిమ, మా ధర్మన్నయ్య భార్య కీర్తన. సెల్వస్వామి కూడా వస్తున్నారని సార్ చెప్పారు. సరిగ్గా బయలుదేరబోతుండగా అన్నయ్య గారికి ఏదో హెల్త్ ప్రాబ్లం, రాలేకపోయారు. ఆహా, సార్ ఇంకా రాలేదు, వస్తున్నారు. అలాగే. మీ ఆరోగ్యం ఎలా ఉంది శాంతి గారు? బాగానే ఉంది. సత్యగారేరి, తలకైన గాయం ఇంకా మానలేదు, ప్రాణాలకు ముప్పు రాలేదు. మా అదృష్టం అనుకుంటున్నాం. సత్యాన్ని పిలుస్తాను. టీ కాఫీ ఏమైనా? వద్దండి. వాళ్ళొచ్చారు సత్య. సెల్వస్వామి రాలేదు, ఏదో హెల్త్ ప్రాబ్లం అంట. దేవి పేరెంట్స్ మాత్రమే వచ్చారు. మంచిది. మంచిదని అలాగే కూర్చుంటావేంటి సత్య? బయటికి రా. నేనెందుకు? సార్ వచ్చే వరకు వాళ్లతో మాట్లాడుతూ ఉందా, లేకపోతే బాగుండదు, మనిల్లు కదా. నేను వాళ్ళని పిలవలేదు, మాట్లాడాల్సిన అప్లికేషన్ నాకు లేదు. అయినా వాళ్ళతో మాట్లాడడానికి నాకే ఉంటుంది? నాన్ సెన్స్, నేను రాను. ఆర్కే వచ్చాకే వస్తాను. నీ ఇష్టం. మీరు నాకెంతో సహాయం చేశారు శాంతి గారు. ఈరోజు ఇలా ఉన్నానంటే అది మీ వల్లే. నేను చేసింది ఏముందండి? అలా అనకండి, చాలానే చేశారు. అసలు మీరు మధురై వచ్చినప్పుడు నాకు తెలీదు దేవి మీ కోడలని. భర్తను వదిలి ఎవరి దగ్గరో ఎందుకున్నావని చివాట్లేసేదాన్ని. అత్తామామలకు సేవ చేయడానికే అక్కడుందని తర్వాత తెలిసింది. మా అంత అదృష్టవంతులు లేరనుకున్నాను, కానీ ఏమూలో భయం. నిజం తెలిస్తే మీరేమంటారోనని. దేవిని కాదనగలిగేదెవరు? చాలా మంచి అమ్మాయి. మంచితనం, పెద్ద మనసులు మీవి. ఎంత చేసినా తనని ఆదరిస్తున్నారు. మరొకరైతే తను చేసిన పిచ్చి పనికి అంత తేలిక అర్థం చేసుకునేవారా? క్షమించగలిగేవారా? అంత కాని పని దేవి ఏం చేసింది? అయ్యో, మాట జారాను. దేవి ఏం చేసిందో ఎవడికి తెలీదు. జరిగిన సంఘటనలకు చలించి మీకు దూరంగా ఉంది కదా. అవునండి, అదే అంటున్నాను. అదా, చిన్నపిల్ల తెలియక ఏదో చేస్తుంది. పెద్ద పెద్ద నేరాల్ని క్షమించేస్తున్నా. తను చేస్తున్నదొక లెక్క కాదు. ఎందుకలా దూరంగా ఉందనే బాధుందే తప్ప కోపం లేదు. చెప్పానుగా మీవి పెద్ద మనసులని. ఇంతకీ ఆర్కే గారు దేవి గురించి ఏం చెప్పబోతున్నారండి? చెప్పానుగా మీవి పెద్ద మనసులని. ఇంతకీ ఆర్కే గారు దేవి గురించి ఏం చెప్పబోతున్నారండి? ఏమో, మాకు తెలీదు. సార్ వచ్చి చెప్పాల్సిందే. అదిగో సార్ వచ్చేశారు.
నమస్కారం సార్. నమస్తే మా, కూర్చోండి. ఎలా ఉన్నావు శంకర్? శల్వస్వామి తన ఆరోగ్యం బాగాలేదు. అదేంటి నాతో చెప్పలేదే? ఎనీవే, నేను చెప్పాలనుకుని చెప్తాను, మీరు కన్వే చేయండి. నేను దేవిని కలిశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను క్షేమంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, సురక్షితమైన చోటుంది. మీరెవరు తన గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండొచ్చు. అదేంటి అలా చెప్తున్నారు? ఏదో తన ఇంట్లో లేనట్టు. లేదు, తన ఇంట్లో లేదు, ఇప్పట్లో తిరిగి రాదు. వాళ్ళింటికి కానీ మనింటికి కానీ రాదు, ఒంటరిగా ఉంటుంది, అందరికీ దూరంగా, మహిక్ కూడా దూరంగా ఉంటుంది. కానీ రాదు, ఒంటరిగా ఉంటుంది, అందరికీ దూరంగా, మహిక్ కూడా దూరంగా ఉంటుంది. అయ్యో, అదేంటి సార్? తను వస్తే మనకే సమస్య ఉండదని చెప్తున్నాం కదా. తను నమ్మడం లేదేమో, నేను పర్సనల్గా వచ్చి తనతో మాట్లాడతాను. ఆ రోజు నేను అన్న మాటలేవి పట్టించుకోవద్దని, తనొస్తే నాకే అభ్యంతరం లేదని చెప్తాను. ఐ విల్ టాక్ టు హెరార్కే. అక్కర్లేదు, ఎవరు మాట్లాడినా ప్రస్తుతం ఏం లాభం ఉండదు. అదేంటి సార్ అంత మొండిగా ఎందుకు చేస్తుంది? ఒట్టేసుకున్నాను అంకుల్, ఆంటీకి అంకుల్కి బాగైపోతే నేను వెళ్ళిపోతానని దేవుడి ముందు ఒట్టేసుకున్నాను. ఈ మాట నీకు చెప్పానంటే నువ్వు తట్టుకోలేవు శాంతి. నీ వల్లే వాళ్ళు దూరంగా ఉన్నారని చాలా గిల్టీగా ఫీల్ అవుతావు, బాధపడతావు. మీరెవరు తన నిర్ణయానికి కారణం కారు, చెప్పాను కదా. జరిగిన సంఘటనలకు తను బాగా చలించింది, కొంతకాలం ఒంటరిగా ఉండాలనుకుంటుంది. నేను తనతో ఏకీభవించలేదు, కానీ తిరిగి రమ్మని ఏమాత్రం ఒత్తిడి చేసినా తను శాశ్వతంగా మన నుంచి కనపడకుండా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాంటి మానసిక స్థితిలో ఉంది తను.